Last one. Basically, it's a little bit. Jatiya, S of Kardashi, Venkat garu garu vacharu. Chala santosham. Ivalla Telangana lo public service commission, TSPSC lo paper leakage valla lakshalaadi mandi యువకులు నిరుద్యోగ యువకులు బీదిన పడ్డారు. ఇప్పటికే ఉపాధి లేక ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలు ఉన్నారు అట్లాంటి యువతి యువకులు. మనమేమో తెలంగాణ వస్తే మా నీళ్ళు మా నిధులు మా కొలువులు ఉద్యోగాలు వస్తాయి. మేమంతా 2004లో ఎమ్మెల్యేగా అసెంబ్లీ పక్ష నాయకులు ఉన్నప్పుడు 610 జీవులు కొట్టాయి. ఏమయ్యా ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడి అక్కడ ఉన్న ఉద్యోగాలు ఇచ్చారు వీరని తెలంగాణ వచ్చి ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి సమయం పెట్టింది. ఇప్పుడు ఉద్యోగాలకు గోల్డ్ కేసు వచ్చింది. కానీ అన్నీ ఉన్నాయి అన్ని రొటేషన్ లాగా ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైంది, ఏం జరుగుతూ ఉంది? పేపర్ లీకేజ్, ఏం లీకేజీలు ఇవి, ఎందుకు లీకేజీలు, ఎలా లీకేజీలు, ఇదివరకు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మనకు అర్థం అవుతా ఉంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కమాండ్ గవర్నమెంట్ అంటే ఆర్ఎస్ఎస్ అధ్యయనంలో నిర్వహించబడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విచ్చల విడిగా అవినీతి పెరిగిపోయింది. అమిత్ షానే నేరపడి చరిత్ర కలిగిన వాడు, అట్లా చాలా మందికి నేరపడి చరిత్ర ఉంది. అయితే ఇక్కడ కూడా పేపర్ లీకేజ్ ఉంది. ఇక్కడ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఏం చేశాడు, ఆయనకు ఎవరో పంపిస్తే ఆ దాన్ని ఫార్వర్డ్ చేసి అందరికి పంపిస్తాడా? అంటే ఆయన ఒక ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా వ్యవస్థను కాపాడాల్సిన బండి సంజయ్ వ్యవస్థను దోషం చేసే కుట్ర చేసి యువత యువకులను బజార్ పాడేయడానికి టెన్త్ లీకేజ్లో పాల్పడ్డాడు. ఈ రకంగా మరి ఈ బీజేపీ నాటకాలు ఆడుతుందని అర్థమవుతాం.